హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి. నిజంగా ఇది హృదయ విదారక సంఘటన, ఎంత ఏడ్చిన సంఘటన అంటే నాకే ఏడుపు వచ్చేసింది. లోపల జరిగిన బిగ్ బాస్ హౌస్లో జరిగిన సంఘటన చూస్తే, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు చాలామంది శోభా శెట్టి ఎలిమినేటెడ్ అని, కానీ అది నిజం కాదు, అవన్నీ కూడా ఫేక్ వార్తలు. మీకు నిజమైన న్యూస్ ఇవ్వాలనే నేను ఇంతసేపు వెయిట్ చేసి ఈ వీడియో పెడతా ఉన్నాను. యాక్చువల్లీ శోభా శెట్టి మీద వీడియోస్ పెట్టే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని అవి పెడుతున్నారు. నిజంగా ఎలిమినేట్ అయ్యింది నయని పావని. కొత్తగా వచ్చిన అమ్మాయి మన చూశారు రగ్బీ లాంటి గేమ్లో కూడా బాల్ కోసం ఎంత పోరాడిందో, చాలా బాగా ఆడుతుంది, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసిన ఆ అమ్మాయిని మరి ఎందుకు ఎలిమినేట్ చేశారంటే, మన మనిషి అనుకున్న శోభా శెట్టిని కాపాడడానికి, మా టీవీ అమ్మాయిని కాపాడడం కోసం కొత్తగా వచ్చిన అమ్మాయిని బలిచారు. చాలా దారుణం ఫ్రెండ్స్. ఆమె అయితే అసలు ఏడుస్తుంటే అన్నపూర్ణ స్టూడియోస్ స్టాఫే తట్టుకోలేకపోయారంట, వాళ్ళు కూడా ఏడ్చారంట. నేను బయటకు రాను అని చెప్పేసి లోపడే ఉండిపోయిందంట. మేము ఎన్ని కార్లు చూసినా బయటికి రాలేదు ఆమె, చాలా ఏడుస్తూ లోపడే ఉండిపోయిందంట. మరి ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా కామెంట్ చేయండి. ఆ అమ్మాయి అయితే బయటకు వచ్చి అందరికి కనిపించే ఉద్దేశం కూడా లేదని తెగేసి చెప్పిందంట, నాకే బాధగా ఉంది.